అందరికీ నమస్కారం. నా పేరు ఉషారాణి. సాధారణంగా మన ఇళ్లలో పెట్టుబడి జాకెట్ బట్టలు చాలా ఉంటాయి. ఎంత లేదన్నా ఒక 10 దాకా ఉంటాయి, పైనే ఉంటాయి. ఒక్కొక్క ఇళ్లలో ఏం కుట్టించుకుంటాం అది కుట్టించుకునేట్టుగా కూడా ఉండదు. ఇవాళ రేపు చీర ఖరీదు ఎంతో, జాకెట్ ఖరీదు కూడా అంతే పెట్టి పిల్లలు కుట్టించుకుంటున్నారు. సరే, మనమేదో నామక ఒక జాకెట్ బట్ట, రెండు జాకెట్ బట్టలు పెట్టగలుగుతాం. ప్రతిమావి ఏం చేస్తాం, అలా బీరువాలో పెట్టినా వాటి నాణ్యత తగ్గిపోతూ ఉంటుంది. ఇలా ఆలోచిస్తే ఎలా ఉంటుందో చూడండి. మనకు ఉన్న జాకెట్ బట్టలలో కాస్త డార్క్ కలర్ తీసుకుని దేవుడి గదిలోకి ఉపయోగించుకోవచ్చు. దేవుడి పటాలు తొడవచ్చు. పసుపు కుంకుమత పూజ చేసినప్పుడు చెయ్యిని తుడుచుకోవచ్చు. ఆచమానం చేసుకున్నప్పుడు చెయ్యి తుడుచుకోవచ్చు. ఇంకా ఉన్నతంగా ఆలోచిస్తే దేవుడి గదిలో చక్కగా మల్టీపర్పస్గా ఈ జాకెట్ బట్ట ఉపయోగపడుతుంది. రెండవది ఫాల్. మనం దీంతో ఫాల్ కుట్టుకోవచ్చు. ఒక జాకెట్ బట్టలో సాధారణంగా ఒక ఫాల్ ఈజీగా వచ్చేస్తుంది. అందులో ఈ మధ్య జాకెట్ ఫాల్స్ కాస్త వెడల్పు తక్కువగానే వస్తున్నాయి, అంటే ఈ మాత్రంగా వస్తాయి. కాబట్టి మిషన్ కుట్టుకునే వాళ్ళైతే చక్కగా దీన్ని ఫాల్ కింద ఇంట్లో కుట్టేసుకోవచ్చు. ఒకవేళ మాకు మిషన్ లేదు అంటే మీరు ఎక్కడైతే టైలర్కి ఇస్తారో వాళ్ళకి ఇస్తే వాళ్ళే ఫాలు పొడుగ్గా కుట్టించేస్తారు. కట్టి దాన్ని హాయిగా ఎంచక్క చీరకి వేసుకోవచ్చు. హాబీగా కూడా ఉంటుంది, మనకి తృప్తిగా ఉంటుంది. తర్వాత వీలైతే అంటే కొంతమందికి 80-85 సెంటీమీటర్లు దాకా జాకెట్లు వస్తాయి. ఒళ్ళు ఉన్న వాళ్ళకి చెప్పలేము మీటర్ ఉండాల్సి వస్తుంది. మామూలు సాధారణ కొలతలు అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా జాకెట్ బట్టలు ఇంచుమించు 80-85 సెంటీమీటర్స్ ఉంటాయి. కాబట్టి ఇవి మన బ్లౌజ్ లైనింగ్ కూడా పనికొస్తాయి. కాస్త అటువిటిగా మనం మరీ మొద్దు కాకుండా చూసుకొని కుట్టించుకోవచ్చు. ఇంకోటి, ఇప్పుడంతా బయటికి వెళ్తే మాస్క్ యుగం అయిపోయింది, మాస్క్ కంపల్సరీ అయిపోయింది. ఇలా పెట్టుకునే వెళ్ళాల్సిందే. మరి ఈ మాస్క్ను కూడా జాకెట్ బట్టలతో కుట్టచ్చు. అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు మీకు ఇష్టమైతే ఇది అనుసరించి అనుభవించి మురిసిపోండి.